సిరిసిల్ల పట్టణంలోని మానేరు తీరాన జరుగుతున్న గంగమ్మ జాతర సందర్భంగా అగస్త్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సైన్స్ స్టాల్ విశేషంగా ప్రజలను ఆకర్షించింది. జాతరకు విచ్చేసిన ప్రజల్లో మూఢనమ్మకాలను పారద్రోలి సైన్స్ పట్ల అవగాహన కల్పించడంలో భాగంగా అగస్త్య ఫౌండేషన్ ఈ స్టాల్ ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కావలసినటువంటి విజ్ఞాన శాస్త్రాన్ని అందించడం కొరకు ఈ స్టాల్ని ప్రభుత్వోన్నత పాఠశాల మరియు అగస్య సైన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వాళ్ళము ఇద్దరము సంయుక్తంగా ఏర్పాటు చేశాము. ఇది కార్యక్రమం లోపల ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. ముఖ్యంగా ఏమిటంటే పరిసరాల లోపల ఉన్నటువంటి మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వల్ల చాలామంది ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నటువంటి విషయము మనకందరికి తెలిసిందే. అండ్ రెండవ విషయం ఏమిటంటే మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో మన అలవాట్లు మన తీసుకున్న ఆహార పదార్థాల ద్వారా కూడా ఈరోజు చాలామంది జబ్బులకు గురవుతున్నారు. ఈ రెండు అంశాల పట్ల మంచి అవగాహన కల్పించాలనే ఉద్దేశం కొద్ది మేము ఈ కార్యక్రమాన్ని మా విద్యార్థులు అండ్ ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశాము. దీంట్లో వల్ల ప్రధానంగా మనకి తెలిసింది ఏంటంటే చాలామంది ఫుడ్ హ్యాబిట్స్ను కొత్త కొత్త ఇన్నోవేటివ్గా తీసుకుంటున్నారు. కొత్త వస్తువు ఏదైతే దాన్ని సులభంగా తీసుకోవడం మన శరీరము దాన్ని జీర్ణం చేసుకుంటుందా లేదా అని భావించకుండా విపరీతంగా తీసుకోవడం వల్ల శరీరం లోపల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే రోడ్ సైడ్ ఫుడ్ కానివ్వండి, ఈ ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి, ఈ జంక్ ఫుడ్ కానివ్వండి, అలాగే ఈ బేకరీ ఐటమ్స్ కానీ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి. కాబట్టి ఈ సమస్యల గురించి మేము ఎక్స్పోజ్ చేయదలుచుకున్నాము. రెండవ విషయం ఏమిటంటే మన పరిసరాల లోపల కూడా చాలా అనారోగ్య సమస్యలకు మనము కారణమవుతున్నాము. వాటిలో ముఖ్యమైనటువంటిది ఏమిటంటే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండకపోవడం. అంటే మనమే ఒక రకంగా ఈ పరిసరాలను అపరిశుభ్రంగా చేస్తున్నాము. మనము ప్రభుత్వాలు చేపట్టినటువంటి కార్యక్రమాల ద్వారా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నాయి. ఈగలు, దోమలు, మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ వ్యాధులు, మరి సీజనల్ వ్యాధులు విపరీతంగా వస్తున్నటువంటి సందర్భంగా వీటన్నిటిని కూడా ఎలా ఎదుర్కోవాలనేది మా విద్యార్థులు మేము అందరం కలిసి ప్రజలకు ఒక కార్యక్రమం ద్వారా తెలియజేయాలని చెప్పి భావిస్తున్నాము. అందులో ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.